हाय फ्रेंड्स हाउ आर यू वेलकम बैक टू श्री मैथ्स अकाडमी सो ई रोज मीकु मैथ्स ओक लाजिक ओक ट्रिक अनेदी मीकु नेर्पिस्तानु सो ओक पजिल लांटिदन्नमाट सो अदेंटी अंटे मीरु ओक सब्ट्रैक्शन चेस्ते वच्चिन आंसर लो ఒక నెంబర్ మీరు చెప్తే అంటే ఫస్ట్ నెంబర్ కానీ లాస్ట్ నెంబర్ కానీ మీరు చెప్తే టోటల్ ఆన్సర్ నేను చెప్తాను అంటే క్యాలిక్యులేషన్ చేసేది మీరే సో ఆన్సర్ చెప్పేది నేను చెప్తాను అంటే మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి ఇచ్చేసి ఒక నేను చెప్పిన విధంగా మీరు ఒక క్యాలిక్యులేషన్ ఇవ్వండి మీ ఫ్రెండ్కి సో ఇచ్చేసి క్యాలిక్యులేషన్ చేయమనంటే మీరు ఆన్సర్ చెప్పొచ్చు సో ఆ ట్రిక్ ఎట్లా ఏంటి అన్నది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇదే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇప్పుడు ఆ ట్రిక్ ఏంటి ఆ లాజిక్ ఏంటి ఆ పజిల్ ఏంటి అన్నది మీకు నేర్పిస్తాను ఏం లేదు మీరు ఒక త్రీ డిజిట్ నెంబర్ తీసుకోవాలి ఆ త్రీ డిజిట్ నెంబర్ తీసుకొని రివర్స్ చేసి బిగ్ నెంబర్లో ఉంచి స్మాల్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేయాలి సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను 487 ఒక త్రీ డిజిట్ నెంబర్ తీసుకోండి తీసుకొని దీన్ని మీరు ఏం చేయాలంటే రివర్స్ చేయాలి రివర్స్ చేస్తే మీకు ఏమొస్తుంది 784 వస్తుంది కదా సో మీరు ఒక త్రీ డిజిట్ మీ ఇష్టం వచ్చిన త్రీ డిజిట్ నెంబర్ తీసుకోండి తీసుకొని దాన్ని డిజిట్స్ అన్ని రివర్స్ రాయండి అంటే 487 అయితే మనకి ఏమొస్తుంది 784 వస్తుంది కదా ఇప్పుడు మనకి బిగ్ నెంబర్లో ఉంచి స్మాల్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేయమని చెప్పండి మీ ఫ్రెండ్కి అంటే బిగ్ నెంబర్ ఏంటి ఇక్కడ 784 కదా సో దీంట్లో ఉంచి స్మాల్ నెంబర్ 487 అనేది సబ్ట్రాక్షన్ చేయాలి ఏంటి అది 784 487 దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ నాట్ గోయింగ్ కాబట్టి సో ఇక్కడ 14 కదా 14 మైనస్ 7 7 ఓకేనా ఇక్కడ 7 17 మైనస్ 8 9 కదా సో ఇక్కడ 6 ఉంటుంది కదా 6 మైనస్ 4 2 అంటే 297 వచ్చింది కదా సో ఇప్పుడు ఇది వచ్చినటువంటి ఆన్సర్ దీంట్లో ఫస్ట్ డిజిట్ కానీ లాస్ట్ డిజిట్ కానీ చెప్తే టోటల్ ఆన్సర్ మనం చెప్పవచ్చు ఫస్ట్ డిజిట్ 2 అని చెప్తే మనం 297 అని కంప్లీట్ ఆన్సర్ చెప్పవచ్చు లేదా లాస్ట్ డిజిట్ 7 అని చెప్తే 297 అని మనం ఫుల్ ఆన్సర్ అనేది చెప్పవచ్చు సో ఇట్లాంటిది మీ ఫ్రెండ్స్కి ఇచ్చి ట్రై చేయమనండి సో దాని ఆన్సర్ మీరు చెప్పవచ్చు సో దీని సొల్యూషన్ దీని లాజిక్ ఏంటి అన్నది మీకు నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము ఇప్పుడు 378 తీసుకోండి మీ ఇష్టం వచ్చిన నెంబర్ ఏదైనా తీసుకోవచ్చు దీన్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది 3 వస్తుంది కదా ఇందులో బిగ్ నెంబర్లో ఉంచి స్మాల్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేద్దాం సో 873లో ఉంచి 378 సబ్ట్రాక్షన్ చేద్దాం చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు 13 మైనస్ 8 సో 13లో 8 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత 5 కదా ఓకే నెక్స్ట్ ఇక్కడ 6 ఉంటుంది 16 మైనస్ 7 9 కదా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 7 ఉంటుంది కదా 7 మైనస్ 3 4 సో 495 వచ్చింది కదా ఇప్పుడు ఇందులో కూడా ఫస్ట్ నెంబర్ చెప్తే టోటల్ నెంబర్ చెప్పొచ్చు లేదా లాస్ట్ నెంబర్ 5 చెప్తే టోటల్ నెంబర్ చెప్పొచ్చు ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 4 అని చెప్తే 495 అని చెప్పొచ్చు లేదా లాస్ట్ నెంబర్ 5 అని చెప్తే 495 అని కంప్లీట్గా ఆన్సర్ చెప్పొచ్చు సో ఈ క్యాలిక్యులేషను చేసేది మనకైతే తెలియదు సో వాళ్ళు సీక్రెట్గా చేస్తారు సీక్రెట్గా చేసి ఆ ఆన్సర్లో ఉంచి వన్ డిజిట్ చెప్తే టోటల్ ఆన్సర్ మనం చెప్పొచ్చు సో మీ ఫ్రెండ్కి ఇచ్చేసి ఈ పజిల్ అనేటటువంటిది మీరు కూడా ట్రై చేయండి సో మరి ఇది ఎట్లా చెప్పగలుగుతున్నాము సో ఇలా చేసినప్పుడు మనకి లాస్ట్ డిజిట్ 1 వస్తే 891 ఆన్సర్ ఓకేనా లేదా ఫస్ట్ డిజిట్ వచ్చేసి 4 వచ్చింది అనుకోండి సో 495 ఇట్లా చెప్పొచ్చు లేదా ఫస్ట్ డిజిట్ 3 అనుకోండి 396 ఇట్లా చెప్పొచ్చు అది ఎట్లా అంటే ఒకసారి చూడండి ఏం లేదు సో ఒక త్రీ డిజిట్ నెంబర్ తీసుకొని దాన్ని రివర్స్ చేసి బిగ్ నెంబర్లోంచి స్మాల్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేస్తే ఏ నెంబర్కైనా ఎలా ఉంటుంది అంటే మిడిల్ డిజిట్ మధ్యలో నెంబర్ ఖచ్చితంగా మనకు 9 వస్తుంది ఓకేనా తర్వాత ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ రెండు యాడ్ చేస్తే 9 వస్తుంది ఇది లాజిక్ ఓకేనా ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది 9 వస్తుంది అంటే మీరు నాకు ఫస్ట్ నెంబర్ 4 అని చెప్పారనుకోండి మధ్యలో డిజిట్ ఎలాగో 9 వస్తుంది కదా 4 9 ఇక లాస్ట్ డిజిట్ ఏమవుతుంది ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ యాడ్ చేస్తే 9 రావాలి కదా మరి ఫస్ట్ డిజిట్ 4 అయినప్పుడు యాడ్ చేస్తే 9 రావాలంటే లాస్ట్ డిజిట్ ఏమై ఉండాలి 5 అయి ఉండాలి సో ఖచ్చితంగా 495 అని చెప్పొచ్చు లేదా మనకు ఫస్ట్ డిజిట్ 3 అని చెప్పారు మరి మిడిల్ డిజిట్ 9 అని మనకు తెలుసు కదా ఓకే
ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏమై ఉండాలి మనకి 2 యాడ్ చేస్తే 9 రావాలి కదా 9 రావాలి కాబట్టి ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది 6 అయి ఉంటుంది ఖచ్చితంగా 396 మీరు ఏ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా ఖచ్చితంగా మిడిల్ లో 9 వస్తుంది ఆ చివర్ది ఈ చివర్ది యాడ్ చేస్తే 9 వస్తుంది సో దాన్ని బట్టి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు సో ఒకసారి 099 వస్తుంది లేదా ఫస్ట్ డిజిట్ 0 అని చెప్పారు అనుకోండి 099 అని ఆన్సర్ చెప్పొచ్చు లేదా లాస్ట్ డిజిట్ 9 అనుకోండి మిడిల్ డిజిట్ ఎలాగో 9 ఏ కదా మనకు తెలిసింది సో ఇక్కడ 9 ఉంది ఇక్కడ 9 ఉంది మరి ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ యాడ్ చేస్తే మనకు 9 రావాలి కాబట్టి మరి ఇక్కడ 0 వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే టోటల్ ఆల్్రెడీ 9 ఉంది కదా సో ఇది లాజిక్ సో ఈ లాజిక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇది కూడా మీరు ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ తోని సో ఓకేనా థాంక్యూ బై బై